ఎవరికైనా లేని లోటు లేకుండా నేను అలివేణి నిన్ను సంతోషంగా చూసుకున్నా కానీ మనసులో ఇన్ని సంవత్సరాలు నాన్నకు దూరంగా ఉన్నానేని నీకు గుర్తొచ్చినప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసమ్మా దేవుడు రాసిన రాతలే కాదమ్మా డబ్బు కూడా మనిషి తలరాతను మారుస్తుంది ఈ ప్రపంచంలో మనిషి జీవితం కంటే విలువైన తీతి లేదమ్మా కానీ ఒక్కసారి ఆ విలువైన జీవితాన్ని నిలబెట్టడానికి అంతకంటే విలువైన డబ్బు కావాల్సి వస్తుంది అదే డబ్బు వల్ల భవిష్యత్తులో నీకు ఎలాంటి సమస్య రాకూడదని నీ నాన్న ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా ఉంటున్నాడమ్మా ఏ బిడ్డైనా తండ్రి తనకు దూరంగా ఉంటున్నాడంటే ద్వేషాన్ని పెంచుకుంటుంది కానీ నువ్వు ప్రేమను పెంచుకున్నావు అది నీ గొప్పతనం తల్లి అందుకే ఇన్ని రోజులు నీకు నిజం చెప్పాలనిపించలేదు మామయ్యా అదృష్టవంతురాలి నిజంగా ఈ లోకంలో ఇలాంటి నాన్నలు కూడా ఉంటారా అనిపిస్తుంది అమృతం కుండకి చిల్లు పడితే జారే తారి మా నాన్న మావయ్య ఇలాంటి నాన్న దొరకాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి మావయ్య వరలక్ష్మి ఈ రోజు నుంచి కృష్ణవేణికి నువ్వు అమ్మ ప్రేమను పంచాలి సరే
కూర్చోబెట్టుకుని నేనేమో వాయిస్తూ కీర్తనలు పాడడమేంటి? అదేదో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు కదా అయ్య గారు. బాబ్జీ చుట్ట అయిపోయింది, లైటర్ తెలిగించరా. నువ్వు చెప్పింది నిజమేరా బాబ్జీ, సెల్ ఫోన్ లో కీర్తనలు వింటూ తంబూరా పెట్టెతో మీరాబాయి స్వయంగా వచ్చి వాయించినట్టుంటుందా ఏంట్రా? ఉండదని మీరే అంటున్నారు, మరి నాతో ఈ సెటప్ ఎందుకండి? ఉండకపోయినా ఒక్కసారి అలా కళ్ళు మూసుకుంటే స్వయంగా మీరాబాయి వచ్చి స్టేజ్ మీద వాయిస్తున్నట్టుగా ఫీలింగ్ ఎంత బాగుంటుందిరా బాబ్జీగా. ఆ ఫీలింగ్ ఏమంటారంటే ఇమాజినేషన్ ఆర్ట్ అంటారా? ఆర్టేటండి బాబు. ఎద్దవ్వా, ఈ ఆర్ట్ మన కృష్ణా జిల్లాకి కాస్త ఎక్కువ కాబట్టే సినిమా ప్రపంచకంలో అంతా మన వాళ్ళే. ఎన్ఆర్, ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ గారు, ఓ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుద్ది కదూ. అయ్యా రాజుగారు, చేతిలో తంబుర ఎందుకు పెట్టారంటే ఆర్ట్ అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మొత్తం మనదేనని భలే లింకు పెట్టారండి. సర్లే, పేపర్ తీసి స్టేట్మెంట్స్ ఏంటో చదువు. అలాగే అండి. స్విస్ బ్యాంకుల నుండి భారతీయుల నల్లధనం వెలికితీత, పిఎం స్టేట్మెంట్. వెరీ గుడ్. అంతకంటే కావాల్సింది ఏముంది? నెక్స్ట్ నెక్స్ట్. అయ్యా, నల్లధనం అంటే నల్లగా ఉంటుందండి. నువ్వు చెప్పింది నిజమేరా బాబ్జీ, నోట్ల పైన అవినీతి మరకలు నల్లగా ఉంటాయి, వాటిని స్విస్ బ్యాంక్ లో దాస్తారు, దాన్నే నల్ల డబ్బు అంటారు. దాని తర్వాత చదవహే. త్వరలో రైతు సహకార బ్యాంక్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. అయ్యా రాజుగారు, ఈసారి ఎలక్షన్ లో లక్ష్మీనారాయణ గారు. అయ్యా రాజుగారు, అయ్యా రాజుగారు, శాంతించండి శాంతించండి. ఏంట్రా శాంతించేది? నన్ను కొట్టినా చెట్టినా మెడ పట్టుకొని గెంటినా చివరికి చీయని చెప్పుతోని కొట్టినా తొల వంచుకొని పోతాను, కానీ ఆ లక్ష్మీనారాయణ పేరు మాత్రం ఈ చెవులకు వినిపించకూడదు. అయ్యా రాజుగారు ఊరుకోండి, కూల్ కూల్. ఏ బాబ్జీ, ఆ లక్ష్మీనారాయణ పేరు వింటే కనక దుర్గమ్మ ఉగ్ర రూపం కళ్ళల్లోకి వచ్చేస్తుంది. పొడిచేస్తా, నరికేస్తా, చంపేస్తా. అయ్యా, లక్ష్మీనారాయణ గారి చేతిలో. ఏ బాబ్జీ, కాదు కాదు కాదు, వాడి పేరు చెప్పను.
చెప్పను. తమరు కూలండి బాబు, కూలండి కూలండి బాబు. సొసైటీ ఎలక్షన్లో ప్రెసిడెంట్ గా పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. వాడు నా అంతస్తుకి సరితూగడు, నా బ్యాక్గ్రౌండ్ కి సరిపోడు. అయినా సరే వాడే గెలుస్తున్నాడు. ఈసారి ఓడిపోనో, వాడిని ఓడించడానికి ఆల్రెడీ ఓ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాను. ఈసారి నేను గెలుస్తాను, నేనే గెలుస్తాను, నేనే గెలుస్తాను, నేనే గెలుస్తాను. చిన్నత్తయ్య ఇంకొకటి వేయినా? ఏంటో, ఎన్ని దోశలు తిన్నా ఇంకా తినాలనే ఉంది. అంత నీ చేతి మహిమ కృష్ణవేణి. మీ కడప దోశలు కన్నానా? కడప చంద్రకళ, కడప చంద్రకళ. అత్తయ్య చిన్నమావి పిలుస్తున్నట్టున్నారు. చెవుల కోసం మేకల ఎలా అరుస్తున్నాడో చూడు, ఇప్పుడే వస్తానమ్మా. అలాగే. అబ్బబ్బా, ఇది ఎక్కడికి వెళ్ళింది? ఏంటండి, ఆఫీస్ టైం అవుతుంది, బెల్ట్ అది. అబ్బబ్బబ్బా, కళ్ళ ముందే పెట్టుకుని చూసుకోకుండా ఈ గావు కేకలు ఏంటండి? మరి నువ్వు దగ్గర ఉంటేనే కదా నా పనులను ఏది. మీరు కూడా కడప కడప అని పిలుస్తారేంటి? నాకు ఇష్టం లేదు. మరి ఎలా పిలవాలి? చంద్ర చంద్రి అని ప్రేమగా పిలవచ్చు కదా. ఎలా ఎలా ఏంది సరసమా? కొట్టానంటే చూడు. అంత కోపం ఎందుకే? ఈ ఉమ్మడి కుటుంబంలో ఈ ముచ్చట కూడానా? నీ బాధ నాకు అర్థమైందే, కానీ మనం వేరే కాపురం పెట్టడానికి ఇంకాస్త టైం పడుతుంది చంద్రకళ. సారీ సారీ చంద్రి. మీరు అనుకోవాలే గాని విడిపోలేమో ఏంది పిచ్చి చంద్రకళ, నాకు మాత్రం కలిసి ఉండాలని ఉందా ఏంది? టైం కోసం చూస్తున్నానే. టైం ఏంది? అవునే అన్నయ్య, రైతుల కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కి ప్రెసిడెంట్ కదా అన్నయ్య పుణ్యవాణి. ఆ బ్యాంక్ లో అకౌంటెంట్ కమ్ క్యాషియర్ ఉద్యోగం వచ్చింది, కానీ అది ఇంకా పర్మనెంట్ కాలేదు కదా. అన్నయ్య మంచితనం వల్ల అది రేపో మాపో పర్మనెంట్ అయిపోతుంది. ఓహో, అట్లయితే ఉద్యోగం పర్మనెంట్ అవగానే ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోతాం అంతే కదా? అబ్బబ్బబ్బబ్బా, కడప బండతనం ఉన్నా మెదడు మాత్రం పాదరసమే. ఎంత చురుగ్గా అర్థం చేసుకున్నావే. కానీ దేనికైనా టైం రావాలి. అయ్యో, అనవసరంగా మిమ్మల్ని రాముడికి తగ్గ లక్ష్మణుడు అనుకునుండ్లే. మీరు తేలుకోండి, దొరికితే కుట్టేరు. అది త్రేతాయుగం, ఇది కలియుగం, లక్ష్మణుడు ఎందుకు అవుతానే? ఇప్పుడు నచ్చుండ్లే. అవును చంద్రి, నేను మంచులా కనిపిస్తాను గాని మంట పెడతా, పువ్వులా కనిపిస్తాను గాని ముళ్ళులా గుచ్చుకుంటా. సరే గాని వెళ్ళి ఆ బ్యాగ్ తీసురా. ఏందయ్యో, తామర పూలో కూర్చున్న లక్ష్మీదేవి లెక్కుండ్లే. దండం పెట్టుకోండి. అక్కడ కాదు, ఇక్కడ వరాలిస్తాను. నీ ఆశల తర్వాత ముందు డబ్బు సర్దు.
యుద్ధమే. అమ్మా ఏమండి ఇంత డబ్బు ఎక్కడిది? ఈ డబ్బంతా రైతులకు పంచాల్సింది. రాత్రి బ్యాంక్ టైం అయిపోతే ఇంట్లో తీసుకొచ్చి పెట్టా. అట్లానా? మరైతే నాతో చెప్పలేదేంది? హా చెప్తే రాత్రంతా డబ్బులు పక్కన పెట్టుకుని ప్రశాంతంగా పడుకుని ఉండేదాన్ని కదా. అంటే నీకు మూడు కట్టి డబ్బు ఎక్కువ? మూగుడుదే ఉంది, ఎక్కడున్నా రాత్రికి వస్తాడు. కానీ డబ్బొస్తాదా ఏంది? నీ ఆశంతా డబ్బు మీద ఉంటే ఇక మన ఆశలు తీరినట్టే. లేలే లేచి డబ్బు సర్దు. ఏమండి ఈ డబ్బులన్నీ? మూసుకో. ఏమయ్యో ఇందులో కొంతైనా మనకు మిగులుతాయా లేదా? మిగులుతుంది కానీ ఇప్పుడు కాదు, ఒక నెల తర్వాత. అదెట్టాగా? నాగరాజ్ తెలుసు కదా. ఆ మీ అన్నయ్య మీద కోఆపరేటివ్ బ్యాంక్ లో ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఓడిపోయి ఉండ్లా, అతనే కదా? అతనే. అతను నకిలీ రైతు పాస్ పుస్తకాలు తయారు చేసి వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి చాలా డబ్బులు నొక్కేస్తున్నాడు. ఈ ప్లాన్ లో మన చేయి కూడా ఉంది కాబట్టి మనకి కొంత దక్కుతుంది. ఇలాంటి బేవర్స్ పనులకు మీరెప్పుడో చేతులు కలుపుంటే ఈ పాటికి కోట్లు ఎనకేసేవాళ్ళం కదయ్యా. గట్టిగా అరవకే. ఇదిగో మా అన్నయ్య ఈ ఫైల్ మీద సంతకం పెడితే మన వాట మనకి దక్కినట్టే. అది సరే, ఇది నకిలీదని మీ అన్నయ్యకి తెలిసిందనుకో సంతకాలు పెడతాడా? ఖచ్చితంగా పెట్టడు. కానీ ఆ పెట్టించడమే కదా మన టాలెంట్. సరే పద పద, టైం పోతుంది. కాఫీ తీసుకోండి. అన్నయ్య, రైతుల రుణాలు సంబంధించి మీ సంతకాలు కావాలి. కృష్ణవేణి, కృష్ణ బావ. అమ్మా కృష్ణవేణి, మీ నాన్న ఫోన్ చేస్తున్నాడమ్మా. త్వరగా లిఫ్ట్ చేయండి మావయ్య. బావా బాగున్నావా? బావా బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు? క్షేమంగా ఉన్నాను బావా. ఓ శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను బావా. అదేదో నీ బిడ్డ కృష్ణవేణికి చెప్పు బావా. తీసుకోమ్మా.
కోసం డబ్బంత మంచి నీళ్ళల ఖర్చు పెట్టి ఉన్నదంతా కృష్ణార్పణమయ్యాక నాది నా కూతురు గతి ఏందయ్యా? నా స్థానంలో ఉన్న ఏ పెండ్లమైనా ఏ తల్లైనా ఇట్లనే ఆలోచిస్తుంది. మీరే కదా మావయ్య నన్ను మీ కూతురు అన్నారు. తండ్రి కూతుర్ల మధ్య డబ్బు రుణాలుంటాయా చెప్పండి.